స్థానిక ఎమ్మెల్యే గుండా బాలరాజు రౌడీ బాలరాజు మా పిల్లలను కొట్టి మా కార్యకర్తలను కొట్టి దౌర్జన్యం చేసి మొగుణ్ణి కొట్టిన ముండలాగా మొగుణ్ణి కొట్టి మొత్తుకున్న ముండలాగా మల్ల సృహ తప్పి కింద పడిపోయినటువంటి డ్రామా సృహ తప్పి కింద పడిపోయినటువంటి డ్రామా చేసి మళ్ళీ దవాఖానకు తీసుకుపోయి ఆడేదో సెలైన్ ఎక్కించుకొని నన్ను కాంగ్రెస్ వాళ్ళు కొట్టిండ్రు అని ఒక సింపతి సంపాదించుకోవడంతో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిండు. రౌడీ ఎవడు, గుండా ఎవడు, ఏ రకమైనటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది అచ్చంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలతో పాటుగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి అందరికీ తెలుసు. మొగన్ని కొట్టి ముట్టుకున్న ముండలాగా మళ్ళీ ఇప్పుడు కింద పడిపోయి కొత్త డ్రామా. మా కార్యకర్తలు కొట్టిండు, మన ఆయన కింద పడాడు, స్పృహ తప్పిపోయిండు, కాంగ్రెస్ వాళ్ళు కొడితే స్పృహ తప్పిపోయిండు అని ఒక సింపతి గెయిన్ చేయడం కోసం డ్రామా ఆడి మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పోయిండు. ఇక నేను అచ్చంపేట నియోజకవర్గ ప్రజా ప్రాంత ప్రజలకు అందరు కూడా విజ్ఞాపం చేస్తా ఉన్నాను, ఎవడు గుండాను ఎవరు రౌడీనో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రౌడీయుధం ఇన్ని 10 సంవత్సరాలు రౌడీయుధం చేశాం, ఒక్క 10 రోజులైనా మంచి మంచిలాగా ఉండలేవా? మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో కూడా మనం రౌడీయుధం గుండాయుధం చేస్తున్నాం. మా వాళ్ళకి దెబ్బలు తగిలి అక్కడ కొంతమంది పెద్దలు వచ్చి డ్రామా ఏమన్నంటే మనం డ్రామా చేసి హాస్పిటల్లో తీసుకుపోయింది. కాబట్టి నేను అచ్చంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞాపం చేస్తా ఉన్నాను, అది ఆ స్పృహ తప్పి కింద పడదంతా కేవలం డ్రామా.